ఈ రోజు చాలా దారుణంగా నీచంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ. ప్రజలకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేసి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఆదాయం పెంచాలి, వాళ్ళ భవిష్యత్తు ఆశాజనకంగా తయారు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనుంది. అట్లా కాకుండా మూడు రాజధానులను మాట్లాడి ఎక్కడికక్కడ మభ్య పెడుతూ రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది నా కోసం చేసిన పని కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన పని, భావి తరాల భవిష్యత్తు కోసం చేసిన పని. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చెప్పే నా ఆవేదన ఈరోజు కాదు రేపటికైనా మీ అందరికీ అర్థమవుతుంది. ఏమవుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తాత్కాలికంగా కరోనా ఉంది, కరోనా ఉండి మీరు అవస్థపడతా ఉంటే ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు చేసినా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు ప్రజలంతా కూడా అయోమయం లేకుండా పరిస్థితికి వచ్చారు. అలాంటి ఆలోచనల్లో అలాంటి కష్టాల్లో ఉన్న ప్రజానీకానికి మళ్ళా ఒక షాక్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం, చాలా నీచం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ముందుకు రండి, ముందుకు వచ్చి నిలబడండి, మీ భవిష్యత్తును మీరు కాపాడుకోండి. అది కాపాడుకోకపోతే ఇది ఒక తెలుగుదేశానికో, చంద్రబాబు నాయుడుకో, లేకుంటే కొన్ని పార్టీలకో, కొంతమంది వ్యక్తులకు అన్యాయం కాదు. ఆ విషయం మళ్ళీ మళ్ళీ ఆలోచించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ఈరోజు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్టుందంటే ఎక్కడ చెట్టును నరుక్కుంటూ నేను చేసింది కరెక్ట్ అని చెప్పుకుని ఆనందపడే పరిస్థితి, శంకరగిరి వేసుకునే పరిస్థితి, ఎదురుదాడి చేసే పరిస్థితి. ఇది విజ్ఞులు అందరూ ఆలోచించాలి, సామాన్య ప్రజానీకం ఆలోచించాలి. ఈరోజు ఊరూరు మీరు తిరుగుతారా రాజధాని కోసం అడుగుతున్నాను, ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొక పక్క వీళ్ళు చేసే ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చెక్ చేయాలంటే ఎవరు చేయాలో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత మేము చేస్తున్నాం, కానీ ప్రజలుగా మీకు కూడా బాధ్యత ఉంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఇష్టానుసారంగా అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని ఇష్టానుసారంగా ముందుకు పోయినప్పుడు దానికి నిరసన తెలియజేయాల్సింది. కానీ అదే మాదిరిగా ఎక్కడికక్కడ ముందుకు వచ్చి మీ అసమ్మతి తెలియజేయాల్సిన బాధ్యత మీపైన ఉందని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇది మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు. ఆ విషయం మీరు ఆలోచించండి.